Hi Anjali. Hello, Rupa. Thank you for coming. And ee roju manam mana cinema chitrangada. So mimmal chitra an pilavala, Anjali garu an pilavala. Variety ga chitra an piludama. Edavati pilavandi. So chitrangada ane cinema ki ee roju manam promotions chestunnamu. So kottaga sarikottaga meeru ఒక సరికొత్త లుక్ తో ఒక కొత్త జానర్ ఫిల్మ్ ని మీరు ట్రై చేసి తెర మీదకి వస్తున్నారు. సో చిత్రాంగద గురించి మీరు ఏమైనా ఇంట్రడక్టరీ విశేషాలు చెప్తారా మా ప్రేక్షకులకి? చిత్రాంగద ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. బేసిక్గా రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము. ఇట్స్ కైండ్ ఆఫ్ నాట్ ఎ హారర్ మూవీ, నాట్ ఏ నో కంప్లీట్ థ్రిల్లర్. ఇట్స్ అ కంప్లీట్ థ్రిల్లర్. అక్కడక్కడ భయపెడుతూ ఉంటారు. సో కైండ్ ఆఫ్ ఇస్ ఇట్ లైక్ ఎన్ అడ్వెంచర్ థ్రిల్లర్? ఇస్ దేర్ ఎలిమెంట్ ఆఫ్ అడ్వెంచర్ ఇన్ ఇట్? నో, నాట్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్. అడ్వెంచర్ అలాంటివి ఏమి ఉండవు. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆడియన్స్ వచ్చి థియేటర్లో థ్రిల్ అవుతారు. ఓకే, షూర్ షూర్ థింగ్. అది డెఫినెట్గా ఆ సస్పెన్స్ రివీల్ అవుతుండగా డెఫినెట్గా థ్రిల్ అవుతారు ఆడియన్స్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ ఇన్ మూవీ. సర్ప్రైజ్. సో సర్ప్రైజ్ అనే ఎలిమెంటు ఈ సినిమాలో ఉంది అంటున్నారు. సో మీరు సర్ప్రైజింగ్గా తీసుకొచ్చే ఎలిమెంట్స్లో మేము విన్నాం దట్ ఈ మూవీ మోస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ షాట్ ఇన్ ద యుఎస్. సో వేరే ఏదైనా కంట్రీస్లో కూడా షూట్ చేశారా మీరు సాంగ్స్? యుఎస్ కాకుండా శ్రీలంకలో షూట్ చేసాము, తర్వాత ఇండియా. సో బేసిక్గా ఈ మూడు కంట్రీస్లోని షూట్ చేస్తాం. యుఎస్, ఇండియా అండ్ శ్రీలంక. ఓకే. సో అన్నిటిలో కల్లా మీకు బాగా నచ్చిన లొకేషన్? యుఎస్ఏ. యుఎస్ఏ? ఎస్. అంత స్ట్రాంగ్గా చెప్పారు యుఎస్. బికాస్ మేము అక్కడే ఆల్మోస్ట్ లైక్ మాకు గ్రీన్ కార్డ్స్, సిటిజన్షిప్స్ అన్ని ఇచ్చేస్తా. అన్ని ఇచ్చేసారా? అలా మేము అక్కడ కేర్ ఆఫ్ చిత్రాంగద అక్కడికి వెళ్ళిపోయి 45-50 డేస్ ఉన్నాం మేము. 45-50 డేస్? వావ్. కంటిన్యూ స్కెడ్యూల్. అది ఇట్స్ సింగిల్ స్కెడ్యూల్ లైక్ న్యూయార్క్, న్యూజెర్సీ, ఓకే, బోస్టన్. అవన్నీ చాలా కోల్డ్ కదండి ఆ టైంలో. కావాలని అంటే పీక్ వింటర్స్ లోనే షూట్ చేసాము. అండ్ ఇట్స్ అ కంప్లీట్ కోల్డ్ వెదర్ అట్ సేమ్ పీక్ వింటర్స్. మీ డైరెక్టర్ అశోక్ గారు స్పెసిఫిక్ గా ప్లాన్ చేశారు అలా కోల్డ్ వెదర్ లో చేయాలి? నాకు వైట్ క్రిస్మస్ ని షూట్ చేయాలి, స్నోఫాల్ షూట్ చేయాలి అని లాస్ట్ కి తీసుకెళ్లి నాకు ఇంత ఇంత డ్రెస్లు వేసి. కానీ మీరు అంతా యూత్ఫుల్ గా ఆ డ్రెస్సెస్ ఆ దీంట్లో చలివేయలేదా? చాలా చలిసింది అసలు. నేను మామూలుగా అయితే ఏసీ ఆఫ్ చేసి కూర్చుంటాను ఇంట్లో, అంత నాకు చలి. బట్ అక్కడికి వెళ్ళాక ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ -13 వరకు విండ్ ఉంది. వావ్. అండ్ ఎవ్రీడే -4, -5 వెదర్ అక్కడ. కానీ కొన్ని బేసిక్ సిచ్యువేషన్స్ వల్ల ఆ సినిమా డిమాండ్ చేసింది కాబట్టి మేము అక్కడ షూట్ చేయాల్సి వచ్చింది. అశోక్ గారు అంత ఇన్స్పైర్ చేసి. అండ్ అది న్యూయార్క్, న్యూజెర్సీలో ఉన్న చలి చాలదని లేదమ్మా అది నేను అలవాటు పడిపోయాను అనమాట. ఆల్మోస్ట్ ఓకే పదండి వెళ్దాం షూట్ చేద్దాను, అలవాటు పడిపోయినట్టు. అశోక్ గారిని మీరు ఇమిటేట్ చేస్తుంటే అశోక్ గారిని చూసినట్టే ఉంది. ఇంకా స్నోలోకి తీసుకెళ్దాం, బాస్టన్ వెళ్ళి షూట్ చేద్దాం, రండి కమ్ అనేది అక్కడ తీసుకెళ్తే అక్కడ ఇంత. ఓ, బాస్టన్ కూడా వెళ్ళారా? Yes. దట్ మస్ట్ బి ఈవెన్ కోల్డర్. Yes. అండ్ ఇంత స్నో లోపల షూట్ చేసి అందులోకి అలవాటు పడిపోయామని. ఓకే, స్నో స్కేటింగ్ ప్లేస్లో నేను ఒక సీన్ అనుకున్నాను, అక్కడే షూట్ చేస్తాను అని. ఆల్మోస్ట్ లైక్ యూనో నేను చలి ప్రదేశాల్లో తిరిగి జంతువుల్లాగా నేను చలికి అలవాటు పడిపోయి ఇక్కడికి తిరిగి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ లైక్ 45-50 డేస్. 45-50 డేస్. సో దట్ హోల్ 45-50 డేస్ యువర్ ఇన్ యుఎస్. Yes. ఓకే. సో మీకు ఈ కథ అనేది చాలా ప్రాముఖ్యత మీరు ఇస్తారు అని ఒక వినికిడి ఉంది ఇండస్ట్రీలో. మీరు తమిళ సినిమాలైనా తెలుగు సినిమాలైనా కూడా మీరు కథ చూసుకుంటారు, డైరెక్టర్ని చూసుకుంటారు. యువర్ పర్టికులర్ అబౌట్ హౌ యు ఆర్ పోర్ట్రేడ్ ఇన్ ద ఫిలిం, ఇన్ ఎనీ ఫిలిం ఫర్ దట్ మ్యాటర్. బికాస్ మీ లాస్ట్ బేసిన్ క్యారెక్టర్ దట్ వెంట్ ఇన్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్, అందరి నోట్లో నా పేరు సీత. సో అట్లా మీరు అన్ని చూసుకుంటారు కదా, ఏది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది మీకు ఈ స్టోరీ? కథ, కథనమా, లేకపోతే డైరెక్టర్ చెప్పిన విధానమా, స్క్రీన్ ప్లే? వాట్ వాజ్ ద క్రూషియల్ రీజన్ వై యూ వాంటెడ్ టు డూ దిస్ మూవీ? బికాస్ నేను ఎప్పుడు యూనో యాజ్ యూ సెడ్ నేను ఎప్పుడు చూసీగా యూనో రొటీన్ కైండ్ ఆఫ్ కథలు వద్దు, సంథింగ్ డిఫరెంట్. అంటే అది కూడా ఎస్పెషల్లీ హీరోయిన్ సెంట్రిక్ చేస్తున్నప్పుడు మొత్తం రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంటుంది. I had to be answer to each and every point. Mm-hmm. A movie hit aina flop aina nen answer cheppalsu vastundi daniki.
సో అలాంటి సిచ్యువేషన్లో అయితే ఐఎమ్ వెరీ చూసీ, ఇది ఇలాంటిది అయితేనే చేయాలి. పర్టికులర్గా గీతాంజలి సక్సెస్ తర్వాత అందరూ అనుకుంటారు రొటీన్గా ఇంకొక రెండు మూడు హారర్ మూవీస్ సేఫ్ లైన్ అది అలా చేసేసుకోవచ్చు అని చే అలాంటి మూవీ నేను టేకప్ చేశానేమో అని అనుకుంటారు. కానీ చిత్రంగా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. హారర్ కామెడీకి చిత్రాంగద స్టేజ్కి వేరే అసలు కంపారిజం ఉండదు. ఇట్స్ వేరే ప్లాట్ఫామ్, అది వేరే. సో కథ బేసిక్గా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చూసేది. నాకు కథలో నా క్యారెక్టర్ చాలా బాగా పోర్ట్రే చేసి ఉండాలి అండ్ స్టోరీ ఇంప్రెసివ్గా ఉండాలి. సో అది రెండు నేను పర్టికులర్గా ఎవ్రీ మూవీ నేను టేకప్ చేయడానికి ముందు అవి రెండు. సో ఆ స్టోరీ మీకు ఇంప్రెసివ్గా అనిపించింది వెన్ ఇట్ వాస్ నెరేటెడ్ టు యూ? Yes, definitely. సో వెన్ ఇట్ వాస్ నెరేటెడ్ టు యూ, చిత్రాంగద అంటే కొత్తగా అది ఏంటి అని చాలామందికి దే ఆర్ నాట్ రియలీ షూర్. అశోక్ గారు చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చిత్రాంగద అంటే ఎవరు, ఏంటి దాని వెనకాతల కథ ఏంటి, అండ్ హౌ డస్ ఇట్ మెల్డ్ ఆర్ మాడ్యులేట్ ఇన్ టు ద ప్రెజెంట్ ఏజ్, ప్రెజెంట్ ఈరా అన్నది మీకు చెప్పడం జరిగిందా? మా ప్రేక్షకులతో షేర్ చేస్తారు, అందరికీ ఒక ఇంట్రెస్ట్, ఒక కుతూహలం ఉంటుంది ఏంటి చిత్రాంగద, ఎవరు చిత్రాంగద అని. యా, చిత్రాంగద యాక్చువల్గా కొంచెం క్యాచీ అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం డిఫరెంట్ అయిన నేమ్. మనం రెగ్యులర్గా ఇప్పుడు ఉండే ఇందులో మనం ఎక్కువ విన్న ఒక నేమ్ కాదు అది. అవును, బట్ ఫస్ట్ టైం అశోక్ స్టోరీ తోటి వచ్చినప్పుడే హీ కేమ్ అప్ విత్ టైటిల్ చిత్రాంగద అనేది. అట్ ద టైమ్ హీ టోల్ మీ ద చిత్రాంగద అనేది అర్జునుడి భార్య. ఓకే, సో ఇంట్రెస్టింగ్. ద వెరీ ఫస్ట్ క్యారెక్టర్ అంట, ఎక్కువ బోల్డ్గా, ఎక్కువ స్ట్రైట్ ఫార్వర్డ్గా, కైండ్ ఆఫ్ యు నో టామ్ బాయ్. మహాభారతుడిలో అర్జునుడి వైఫ్, ఓకే, మగరాయుడు లాంటి ఒక నో ఇది ఉన్న ఒక ఒక ఓకే. సో ఈ మూవీలో ఉండే చిత్రాన్ని లీడ్ రోల్ అలాంటి షేడ్స్ అన్నీ క్యారీ చేస్తూ ఉంటుంది. చాలా బోల్డ్గా ఉంటుంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది అండ్ సమ్టైమ్స్ అబ్బాయిలా బిహేవ్ చేస్తుంది, సమ్టైమ్స్ భయపెడుతుంది, అన్ని వేరియేషన్స్ ఉంటాయి. సో ఆ క్యారెక్టరైజేషన్కి చిత్రాంగద అనే ఆ లేడీకి ఇద్దరికి ఒక కంపారిజన్ ఉంది కాబట్టి టైటిల్ చిత్రాంగద అని పెట్టారు. సో టైటిల్ రోల్ ఆబ్వియస్లీ హీరోయిన్ కాబట్టి చిత్ర అనేది నేను ప్లే చేసిన క్యారెక్టర్. ఓకే, సో చిత్ర భయపెడుతుంది, భయపడుతుందా, అన్నీ చేస్తుంది. సో అన్ని షేడ్స్ చూపించారా మీరు? సో ఈ షేడ్స్ అన్నీ మీరు చూపిస్తున్నప్పుడు మీకు కష్టం అనిపించిందా టు షో సో మెనీ ఇమోషన్స్ అండ్ సో మెనీ షేడ్స్ ఇన్ ద క్యారెక్టర్? మీరు స్ట్రగుల్ అయిన టైమ్స్ ఉన్నాయా? డిడ్ యూ ఫైండ్ ఇట్ ఛాలెంజింగ్ యాజ్ కంపేర్డ్ టు ద అదర్ మూవీస్? లైక్ బికాస్ మీరు అంటున్నారు గీతాంజలి లాంటి ఇది కాదు, ఈ జానర్ డిఫరెంట్ అంటున్నారు. సో దీంట్లో మెనీ షేడ్స్ ఉన్నాయి, ఆ షేడ్స్ మిమ్మల్ని ఛాలెంజ్ చేశాయా? డెఫినెట్గా ఈ క్యారెక్టర్ చిత్రాన్ని రోల్ నేను ప్లే చేయడానికి ఆల్మోస్ట్ చాలా టఫ్గానే అనిపించింది. బికాజ్ ఫస్ట్ థింగ్, ఇది బైలింగ్యువల్ ప్రాజెక్ట్ ఇది. ఓ, రెండు లాంగ్వేజెస్? నేను ఫస్ట్ టైం చేస్తున్న బైలింగ్యువల్ ప్రాజెక్ట్ ఇది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి చిత్ర క్యారెక్టర్ అంత ఈజీ కాదు. లైక్ ఇప్పుడు నువ్వు గీతాంజలిలో చూసారంటే ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేశాను, అది కొంచెం కష్టమైన, నాకు కొత్త అది. బట్ మీకు ఒక్కొక్క క్యారెక్టర్లోని ఒక్కొక్క షేడ్సే ఉంటాయి, కానీ చిత్ర అనే క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి. సమ్టైమ్స్ ఒకే సీన్లోనే చాలా వేరియేషన్స్ ఇస్తుంది ఎమోషన్స్లో, వేరే వేరేగా బిహేవ్ చేస్తుంది, వేరే వేరేగా ఏమో తన మూడ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ చిత్ర అనేది. సో అంత కష్టపడి చేసిన తర్వాత కూడా అదే టేక్ని మళ్ళీ నేను తమిళ్లో చేయాల్సి వచ్చింది. మళ్ళీ సెకండ్ టేక్ అది. సో మళ్ళీ ఆ సీన్ మొత్తం మళ్ళీ మీరు తమిళ్లో చేశారు? ఓకే, అలా అయితే ఆల్మోస్ట్ రెండు సినిమాలు ఒకేసారి చేస్తున్నట్టే మీరు. రెండు సినిమాలు, రెండు డబ్బింగ్స్. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా అమ్మ ఇప్పటికే సినిమా అయిపోయింది అనుకున్నప్పుడు అశోక్ మరి తమిళ రేపు నుంచి స్టార్ట్ చేసిద్దామా? ఏయ్, మళ్ళీ సో యూ హావ్ టు డూ ఇట్ అగైన్. మళ్ళీ జీవించాలి, మళ్ళీ అదే షేడ్ చేయాలి, మళ్ళీ అరవాలి, మళ్ళీ చేయాలి. డెఫినెట్లీ దట్స్ అ బిగ్, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ ద లీడ్ విచ్ ఇస్ యూ అండ్ ద డైరెక్టర్ as well. Definitely. So, that's a very commendable thing that both. Yeah, sometimes maniki ikkada culture akkada culture vera ga untundi, avi kuda andulo manam chusukovalsi vastundi. Manam telugu culture ki oka edana oka dialogue maatladestamu, edana oka you know
ఒకలా బిహేవ్ చేస్తాం కానీ అది ఆ కల్చర్కి సెట్ అవ్వదు. సో అక్కడ కొంచెం వేరియేషన్స్ మార్చాల్సి వస్తుంది, డైలాగ్స్ డైలాగ్ డెలివరీస్ మార్చాల్సి వస్తుంది, స్లాంగ్ మార్చాల్సి వస్తుంది. ఓకే, సో తెలుగులో చిత్రాంగద, తమిళ్లో ఇస్ ద సేమ్ నేమ్ యార్ నీ, అంటే ఎవరు నువ్వు అన. ఓకే, ఇంట్రెస్టింగ్, తమిళనాడు కైండ్ ఆఫ్ కొంచెం కొంచెం. సో మీ మిగతా కో ఆర్టిస్ట్స్, మీతో పాటు చేసిన వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్లోని కొంచెం ఏమన్నా మా ప్రేక్షకులు చెప్తారా, హౌ దే మేడ్ అ డిఫరెన్స్ టు దిస్ ప్రాజెక్ట్ వైల్ యూ వర్కింగ్ టుగెదర్ విత్ దెమ్ స్టోరీ పరంగా? మూవీ స్టార్కాస్ట్ పెద్దదే, బికాజ్ లేడీ సెంట్రిక్ మూవీ కాబట్టి డెఫినెట్గా అందులో మిగతా క్యారెక్టర్స్ సపోర్ట్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఫర్ సపోజ్ లీడ్ యాక్టర్స్ దీపక్, తర్వాత సాక్షి, స్వాతి, సింధు తులాని గారు చేశారు, ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఓకే, అండ్ వెరీ టఫెస్ట్ అండ్ యునో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మూవీ. ఓకే, తర్వాత సప్తగిరి అండ్ సుధీర్ కామెడీ పోర్షన్ ప్లే చేశారు, అండ్ దట్స్ టూ హిలేరియస్. బాగా నవ్వించారా మిమ్మల్ని సెట్స్ మీద? ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఆల్రెడీ యునో ఎస్టాబ్లిష్డ్ కమిడియన్స్ హు యునో మేక్స్ ఎవ్రీబడి లాఫ్. సో ఈ మూవీలో కూడా మీరు షూటింగ్ అప్పుడు అంతా యూ మస్ట్ హావ్ హ్యాడ్ ఫన్, ఏమైనా షేర్ చేస్తారా మాతో ఎక్స్పీరియన్స్? ఎస్ డెఫినెట్గా, సప్తగిరి ఇమిటేట్ చేసి చూపించాలి కానీ సప్తగిరి పోర్షన్స్ తర్వాత మేము ఆల్రెడీ యుఎస్లో షూట్ చేస్తున్నప్పుడు మేము ఆల్రెడీ అలవాటు పడిపోయి కోల్డ్కి మొత్తానికి అలవాటు పడిపోయి ఆల్మోస్ట్ లైక్ నో ఓ ఈరోజు స్నోలో షూట్ చేస్తున్నామా ఓకే అని అక్కడ ఉన్న వాళ్ళందరూ జాకెట్, థర్మల్స్ వేసుకుని రావాలి, నడుచుకుంటూ వెళ్తుంటారు. మేము మాత్రం అబ్నార్మల్గా యూనో డ్రెస్ సమ్మర్ డ్రెస్సెస్ తర్వాత అలాంటివన్నీ వేసుకొని షూట్ చేస్తూ ఉంటాం. అంత అలవాటు పడిపోయిన తర్వాత సప్తగిరి ఎంటర్ అవుతున్నాడు. ఓ, అవన్నీ మీరు ఒక ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత హి జస్ట్ కేమ్? ఓకే ఓకే, సప్తగిరి అప్పుడే యుఎస్ ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నారంట. మేబీ హి డిడ్ నో అబౌట్ స్నో, అక్కడ షూట్ చేయబోతున్నా తెలియదు అనుకుంటా. తను ఫస్ట్ డే షూటింగ్ తీసుకొచ్చినప్పుడే వెరీ ఫస్ట్ డే స్నో స్కేటింగ్ లో సీన్ నేను నడుచుకుంటూ వస్తూ ఉంటాను, సప్తగిరి నాతో డైలాగ్ మాట్లాడుతూ వస్తూ ఉంటాను. అండ్ సప్తగిరి వాజ్ ఇన్సైడ్ ద కార్, యూనో హీటర్ పెట్టుకుని చక్కగా వార్మ్ గా కూర్చుని ఇక్కడ నుంచి చూస్తున్నాడు. లోపల నుంచి వార్మ్ గా చూస్తున్నారు, బాగుంది అంటే అమ్మాయి ఎంత చిన్న ఫ్రాక్ లో నడుస్తుందంటే చలి పెద్దగా వేయదు అనమాట. ఇట్స్ నాట్ కోల్డ్, అసలు చల్లగా లేదు అనుకుంటున్నారా? చలి ఏం వేయదు, చూడడానికి అలా ఉంటుంది అంతే అనుకుని తన కమిట్ తన షాట్ వచ్చిన వెంటనే దిగిపోయి జాకెట్ అది ఏం వేసుకోకుండా కమిట్ అయిపోయాడు. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఫ్రీజ్ అవడం మొదలు పెట్టాడు, పట్టుకుని ఇలా అయిపోయి ఏమ్మా నీకు చలేదు అసలు, నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు, నిన్ను చూసి చలేదు అనుకుని నేను కూడా జాకెట్ లేకుండా దిగిపోయాను. అది ఫస్ట్ టైం ఏమో ఆయనకి, హి మస్ట్ బి ఫ్రీజింగ్ ఇన్ ద టెంపరేచర్, ఇలా అయిపోయాడు. నాకు 2-3 నిమిషాలు నాకు గ్యాప్ పెట్టి అది ఆటోమేటిక్ గా భయంలా చూపించేయచ్చు, నేను వార్మ్ చేసుకొని వస్తాను బాడీ నాకు కుదరదు అని. Several times he told that, అమ్మ ఈ అమ్మాయి ఎలా చేస్తుందండి నాకు అర్థం కావటం లేదు, రోడ్లు మీద స్నో లోని ఎక్కడ పడితే అక్కడ మిరిచిన డ్రెస్, అసలే ఇండియా నుంచి వస్తే ఇంకా ఫీల్ సో కోల్డ్ కోల్డ్ అసలు అసలు అవ్వలేదు ఫస్ట్ స్టార్టింగ్ సప్తగిరికి. ఆ తర్వాత ఓకే అని తన పర్ఫామ్ చేయడం మొదలు పెట్టాడు, ఆల్మోస్ట్ లైక్ హి వాస్ ప్రీ. యా సమ్టైమ్స్ చలి తట్టుకోలేక వాటర్ సైడ్ అది చేసినప్పుడు ఇంకా ఎక్కువ విండ్ ఎక్కువ, వాటర్ సైడ్ చాలా పోర్షన్స్ ఉంటాయి సినిమాలో, మీకు ఎక్కువ వాటర్ కనిపిస్తుంది మూవీలో. ఓకే, సో ఆ ప్లేసెస్ లో షూట్ చేసినప్పుడు ఇంకా అసలు తను టాలరేట్ చేసుకోలేక యోగాసనాలు వేయడం మొదలు పెట్టాయి. ఈ యోగాసనం కాదు, తల కింద బాడీ పైన ఎందుకు వేడి పెరుగుకోవడానికి, ఇది చేయకపోతే నేను అసలు ఇక్కడ నిలబడలేనండి, నేను బతకాలి రివర్స్ లో నిల్చుని నన్ను ఒక 5 నిమిషాలు వెళ్దాను. నేను ఆయన కామెడీ చేయడానికి వస్తే మీరు అందరూ భయపెట్టారా ఆయన బాగా? అది షూట్ కూడా చేసాము, ఆల్మోస్ట్ మేకింగ్ ఫుటేజ్ కూడా తీసాము. తను ఇలా యోగాసనం చేసుకొని బ్లడ్ హీట్ చేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత వచ్చేవాడు అన్ని రకాలుగా. నేను ఒక 5-10 మినిట్స్ వాడుకుంటాను, షార్ట్ చేసేద్దాము. దట్స్ వండర్ఫుల్. I don't know how you did it on the cold weather low, but we've heard that the rushes have come out very, very well. So, you're all set
for your new release with your team. Yeah, waiting for a long time. And Chitrangada, I first chases ochin daggar nunchi. I just wanted to see the whole movie on screen. Okay. You want to see the whole movie on screen. Oh, you seem excited. So, ee cinema ki music meeru release chestunnaru kada. So, already dan gurinchi chaala mandi maatladukuntunnaru. Of course, we have to start with the music director. So, deeniki inta manchi music ichina music directors gurinchi cheptara? Music director Selva Ganesh garu ayina music ichchadu deeniki. And along with his son, first time. Oh, along with his son. It's a father-son duo. Yes. Okay. So, vallidru kalisi music chesaru. Okay. Definitely, ga chala manchi RR movie ki. Because, you know, ilanti thrillers ki, horrors ki, RR chala help avutundi. Sometimes, dialogues undavu. Sometimes, you know, only visual. Background, visual ki val, music ki val. Help avutundi. So, alanti places indulo chala unnai. And at the same time, album kuda chala baga icharu. Okay. And almost 4-5 tracks. మూవీకి చాలా పెద్ద ప్లస్ అవుతాయి. అండ్ ఆడియో అందరికి రిసీవ్ చేసుకోవడానికి రీజన్ ట్రాక్స్. అండ్ ఇంకొక విషయం కూడా, ఆడియోలో చాలా ఇంట్రెస్ట్ కలిగించింది, ఒక ఆతృత కలిగించింది. మీరు కూడా యూనో దానిలో పార్టిసిపేట్ చేసి మీరు అందరినీ ఇంప్రెస్ చేసి ఒక పాట పాడారు అని. సో ఫస్ట్ సాంగ్ మీరు అదే రిలీజ్ చేశారు కూడా. సో మీకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి పాడడం అనేది ఇష్టమా? హమ్మింగ్ ఏదో ఉంటుంది కదా. అంటే నేను మ్యూజిక్ లవర్ని. బేసిక్గా నాకు మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టం. యూనో ఏ సిచ్యువేషన్ అయినా సరే, యూనో లెట్ ఇట్ బి కుకింగ్, యూనో డూయింగ్ సంథింగ్, ఆర్ పెయింటింగ్, ఆర్ ఎనీథింగ్, యూనో నాకు వెనకాల మ్యూజిక్ ప్లే అవుతూనే ఉండాలి. నేను ఆల్మోస్ట్ లైక్ నేను ట్రావెల్ చేసేప్పుడు, యూనో ఎక్కువ జర్నీస్లో అయితే డెఫినెట్గా మ్యూజిక్ ఉండాలి, లేకపోతే నాకు చాలా కష్టం. అలా నాకు మ్యూజిక్ లవర్ని. చాలా మంది మ్యూజిక్ లవర్స్ ఉంటారు మూవీ ఫీల్డ్లో. చాలా మంది మ్యూజిక్ లవర్స్ ఉంటారు, వింటారు, హమ్ చేస్తారు, కానీ యాక్చువల్గా పాడే దగ్గరకు వచ్చేటప్పటికి అయితే భయపడతారు, లేకపోతే వద్దండి అది అలా అంటారు. కానీ మీరు యాక్చువల్గా వెళ్ళి మీరు సింగ్ చేయగలిగినప్పుడు, వాజ్ సంబడి ఇన్స్పైర్డ్ యూ టు సింగ్, ఆర్ సమ్వన్ టోల్డ్ యూ లెట్ సింగ్, వై డోంట్ యూ సింగ్, మీరు పాడొచ్చు కదా అని అడిగితే మీరు అది టేకప్ చేసి you jumped in and you tried? Definitely na idea aithe kaadu idi. Nenu paartanu ani nenu adagaledu, because I had no idea about you know singing. Okay. Adi movies lo aslu kani first music director vachi ante ee song placement ela untundante amme maatladutundi, maatlad daggar nunchi paat modalavutundi. Okay. So obvious ga untundi maatlu matram dubbing Anjali cheppin tarvata సడన్గా సాంగ్ సింగర్ వాయిస్లో స్టార్ట్ అయితే కొంచెం మేబీ యూనో ఆడియన్స్కి కనెక్ట్ అవ్వటానికి కొంచెం కష్టం అవుతుందేమో. యూనో వై నాట్, యూనో ఒకసారి ట్రై చేసి చూద్దాము అంజలి వాయిస్లోనే పాడించడానికి అని మ్యూజిక్ డైరెక్టర్ ఒపీనియన్. సో ఫస్ట్ నైన్ నన్ను అశోక్ అడిగినప్పుడు యూనో జోక్ చేయకండి అశోక్, ఎందుకు నేను డబ్బింగ్ చెప్పుకుంటాను వదిలే అశోక్. డెఫినెట్గా నేను అదే చెప్పాను, లేదమ్మా అది మ్యూజిక్ డైరెక్టర్ అడుగుతున్నారు, జస్ట్ కమ్ వన్స్, నో ఒక లైన్ పాడి చూద్దాము, లెట్ ఇట్ బి లైక్ ఎ ట్రాక్, వస్తే వచ్చినట్టు, లేకపోతే సింగర్ని పెట్టి పాడించుకుందాము అని. సో అప్పుడు వెళ్ళి నేను ఒక లైన్ పాడాను. ఒక లైన్ పాడిన తర్వాత వెంటనే మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు, లేదు బాగుంది, వాయిస్ బాగుంది, పాడిద్దాము అని. మీ రియాక్షన్ ఏంటప్పుడు? లేదు పాడిస్తున్నారు అని నన్ను నన్ను ఎలాగా బాగాలేదు వెళ్ళిపోమంటారు అనుకుని, నేను ఈవినింగ్ టైం చాలా రిలాక్స్గా ఒక ఓకే పాడేసి వెంటనే వెళ్ళిపోదాము అని నేను అలా వెళ్ళాను. అక్కడే కూర్చోబెట్టి ఒక 2 అవర్స్ పాడించేశారు. పాడించిన తర్వాత మీరు రెండు లాంగ్వేజెస్లో పాడారా? రెండు లాంగ్వేజెస్. వావ్, దట్స్ యా అమేజింగ్. తర్వాత వచ్చి తమిళ పాడాను. ఓకే ఓకే. సో రెండు లాంగ్వేజెస్లో పాట పాడాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. సో రెండు లాంగ్వేజెస్లోనే పాడేశారు మీరు? ఒక లైన్తో స్టార్ట్ అయిన ఆ జర్నీ. ఎస్. So it has molded you to a singer. Yes. So I think in the future also you can sing. Any plans? No plans. As far, no plans. Maybe. అంటే ఇది కూడా ప్లానింగ్లో ఏమీ జరగలేదు. నో అనుకోకుండా. కానీ ఒకసారి ఎస్టాబ్లిష్ అయ్యి విత్ చిత్రాంగద, చిత్రాంగద విల్ లీడ్ ద జర్నీ టు అ సింగర్ ఇన్ అంజలి యాజ్ వెల్. తెలీదు, అంటే ఆడియన్స్ ఒపీనియన్ ఉంటుంది కదా, ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటే. ఆల్రెడీ మీ ఫస్ట్ సాంగ్ మీరు పాడిన సాంగ్, వాట్ ఈస్ దట్ థింగ్, మీరే పాడాలి నా. యా. సో ఆ సాంగ్ ఆల్రెడీ ఇట్స్ గాన్ ఇన్ టు ద పబ్లిక్,
అండ్ దెర్స్ లాట్ ఆఫ్ గుడ్ రివ్యూస్ అబౌట్ ఇట్. చాలా క్యాచీగా ఉంది ట్యూన్, చాలా బాగుంది, పెప్పీగా ఉంది. అండ్ మీరు ఇందాక అన్నట్టు మాట్లాడుతున్నట్టుండి స్టిల్ అది సాంగ్ లోకి వెళ్ళి దానికి వేరియేషన్స్ కూడా ఉన్నాయి. ఏదో ప్లెయిన్ గా కాకుండా యా టూ మచ్ ట్యూన్ ఉండదు. ఐ మీన్ యునో లాట్ ఆఫ్ యునో ఇలా అప్స్ అండ్ డౌన్స్, సో మచ్ యునో శృతి, అలాంటి అలా ఉండకుండా ఇట్స్ అ కైండ్ ఆఫ్ యునో మాట్లాడుతూనే పాట పాడుతున్నట్టు ఉంటుంది. అవును. సో అది కొంచెం టఫెస్ట్ పార్ట్, అట్ ద సేమ్ టైం కొంచెం ఈజీ పార్ట్. ఎంజాయ్ చేశారు అయితే పాడడానికి. సో లెట్ సి యునో ఆడియన్స్ మూవీలో స్క్రీన్లో విజువల్స్తో చూస్తున్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఫర్దర్. మీరు ఫస్ట్ టైం వెళ్ళి అశోక్ గారు మీరు అందరూ వెళ్ళి ఫస్ట్ టైం కూర్చుని విద్ ఇన్ ద పబ్లిక్ మీరు చూసినప్పుడు దెన్ యూ విల్ నో ద రియాక్షన్. యూ మస్ట్ బి వెయిటింగ్ ఫర్ దాట్ రైట్. సో ఆ సాంగ్ మీరు రికార్డ్ చేసిన తర్వాత ద ఫస్ట్ టైం వెన్ యూ హర్డ్ ఇట్ యూ ఫెల్ట్ గుడ్? అది యాక్చువల్గా మేకింగ్లో ఉంది. నేను పాడాను, పాడిన తర్వాత ఫస్ట్ ఒక లైన్ పాడించారు, ఒక టూ లైన్స్ వచ్చి పాడించారు. పాడించిన తర్వాత ఒక టూ మినిట్స్ వాళ్ళు ఏదో రికార్డ్ చేసుకొని వెంటనే నాకు ప్లే చేసి వినిపించారు. హై బాగుందే అన్నాను. అదే ఇప్పుడు మేకింగ్లో లాస్ట్లో సాంగ్ డడంగ్ డంగ్ చిక్ మేకింగ్ విజువల్స్లో లాస్ట్లో వస్తుంది ఏ బాగుందే, అదే ఫస్ట్ నేను విన్నది బాగుంది అనిపించింది. దట్స్ రియలీ నైస్ మా కోసం. అంటే ఇది అందరూ మిమ్మల్ని అడిగే ఉంటారు కొంచెం మా కోసం పాడతారా అని. నేను స్టూడియోలో టూ అవర్స్ పాడాను, ఇక్కడ మాత్రం పడుతూనే ఉన్నారు. అయితే నేను అలా అడగను, కొంచెం వెరైటీగా అడుగుతాను మిమ్మల్ని. మీరు అదే సాంగ్ తమిళ్లో కూడా పాడారు కదా, సో ఒక లైన్ తమిళ్లో పాడు, ఒక లైన్ తెలుగులో పాడు. తెలుగు ప్రమోషన్స్ కాబట్టి ఆబ్వియస్లీ తెలుగు. అయితే ఒక లైన్ తెలుగులో పాడి, రెండో లైన్ తమిళ్లో నెక్స్ట్ ఇంటర్వ్యూలో తీసుకుంటా. అది పాడారా? యాక్చువల్గా నేను చెప్పాను కదా ఇది వచ్చి డైలాగ్స్తో స్టార్ట్ అవుతుందని. కైండ్ ఆఫ్ ఇమాజినరీ థింగ్ అనమాట, ఇలా జరిగితే ఎలా ఉంటుంది. సో ఫన్నీయెస్ట్ మూమెంట్స్, ఇలా జరిగితే ఎలా ఉంటుంది, అలా జరిగితే ఎలా ఉంటుంది, అలాంటిది. సో స్టార్ట్స్ విత్ అయ్యగారి వేషాలు అమ్మగారికి తెలిసిపోతే, అమ్మగారి ఒంటి మీద పూనకాలు వచ్చేస్తే, డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్ చిక్ డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ చా. లైన్ వేసిన అమ్మాయి లైఫ్ పార్ట్నర్ అయిపోతే, చీ కొట్టిన అమ్మాయి చిల్లరాణి చేసుకుంటే, డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్ చిక్ డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ చా. పవర్ స్టార్ సూపర్ స్టార్ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే, రిటైర్ అయిన లిటిల్ మాస్టర్ గ్రౌండ్కే తిరిగి వస్తే, పెట్రోల్ రేటు 10 రూపాయలు అయిపోతే, నచ్చిన ఫిగరే నిన్ను లిఫ్ట్ అడిగేస్తే, డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్ చిక్ డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ చా. దట్ వాస్ రియలీ నైస్. చక్కగా మంచి బీట్తో పాడారు, హ్యాపీగా ఉంది. కానీ ఆ లిరిక్స్ ఎవరు రాశారండి బాబు, అంత బాగున్నాయి. అట్ ద సేమ్ టైమ్ అర్థమయ్యేలా కూడా ఉన్నాయి, ఏదో మాట్లాడుతూ పాడుతూ అనుకుంటాం కదా, చా ఇలా జరిగింది అలా చేస్తే బాగుండు. దాని ఆ లిరిక్ కూడా చెప్పండి, చాలా బాగుంది. ఏంటి, నచ్చిన వాడే నచ్చిన ఫిగరే నిన్ను లిఫ్ట్ అడిగేస్తే, నచ్చిన ఫిగరే నిన్ను లిఫ్ట్ అడిగేస్తే. ఓకే, లవ్ చేసిన అమ్మాయి లైఫ్ పార్ట్నర్ అయిపోతే, లవ్ చేసిన అమ్మాయి లైఫ్ పార్ట్నర్ అయిపోతే, చీకొట్టినమ్మాయి చిల్లరాణి చేసుకుంటే. ఎవరు రాశారో చాలా బాగా రాశారు, మీరు పాడడం కూడా చాలా బాగా పాడారు, వెరీ నైస్. సో మీరు ఇదంతా చదువుకుని అప్పుడు పాడారా? ఇదంతా 2 అవర్స్లో జరిగింది. మొత్తం 2 అవర్స్లో యు ఆర్ ఏబుల్ టు రీడ్ అండర్స్టాండ్? ఈ సాంగ్ లో డిమాండ్స్ ఏంటంటే 4-4 లైన్స్ ఒకే స్ట్రెచ్ లో ఉంటాయి, ఒకే బ్రీత్ లో. అవును, ఒక సో అదే కాన్సెప్ట్. చరణంలో 4-4 లైన్స్ ఒకే బ్రీత్ లో వస్తాయి. బాబాయ్ చరణాలు అని చెప్తున్నారు అంటే సింగర్ అయిపోతున్నారు. నేను ఇలా వెళ్ళిపోయేదండి బైక్ లో పెట్టుకుని, సూపర్ స్టార్ ఒకే ఫ్రేమ్ లో. ఓ అది కూడా ఉంది కదా, పవర్ స్టార్ సూపర్ స్టార్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే, ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే. అబ్బా ఫ్యాన్స్ ఇంకా అది వింటే అదుర్సు, చాలా బాగుంది. సో మీరు సాంగ్ చాలా బాగా పాడారు, మూవీలో కూడా షేడ్స్ చాలా బాగా పండించారు అని ఒక టాక్ ఉంది. కాకపోతే March 3 వరకు వెయిట్ చేయాలి. సో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ జేడి గారు వేశారు అని విన్నాము, సో దాని గురించి మీరేమైనా చెప్తారా? జేపీ గారిది చాలా ఇంట్రెస్టింగ్ రోల్ అండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, షేడ్సే వేరేగా ఉంటాయి. అదే నేను చెప్పినట్టు అందరు లీడ్ రోల్స్కి
మూవీలో వీలైనంత స్కోప్ ఉంటుంది. ఓకే, అలాగే జేపీ గారి క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే విలన్ లేకపోతే ఏదైనా ఒక్క, అది అసలు మీద ఎక్స్పెక్ట్ చేయరు అది ఏంటై ఉంటుంది ఇదేమై ఉంటుంది అని. ఓకే, వెళ్తుండగా వెళ్తుండగానే మీకు అన్ని క్యారెక్టర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి, అన్ని అన్ని నాట్స్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇన్ దట్ వే జేపీ గారికి వెరీ బ్యూటిఫుల్ రోల్ అండి, చాలా బాగుంటుంది. అండ్ హీ గేవ్ నో హీ జస్ట్ జస్టిస్ చూడు డెఫినెట్ గా. ఓకే, తెలుగులో ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా కరెక్ట్ గా విని చాలా కష్టం కదా డెలివర్ చేశారు. So okay. It's good. That's amazing that if yes. not the same language, it's even harder, but definitely. Still. So ఇది సస్పెన్స్ఫుల్ గా నాట్స్ విప్పడం అని మీరు ఇప్పుడే అన్నారు, ఒక్కొక్క నాట్ ఒక్కొక్క క్యారెక్టర్లు అలా విడుతూ వస్తుంది అని. సో ఇది ఎంతో కొంత మీకు హారర్ అనేది, దో ఐ విల్ నాట్ సే ఇట్స్ అ పర్టిక్యులర్ జానర్, సినిమా చూడాలి అది అండర్స్టాండ్ చేయడానికి మీరు చెప్పినట్టు, కానీ ఆ హారర్ అన్నది చేస్తున్నప్పుడు జనరల్గా భయం అనేది ఫ్రిడ్జ్ వెనకాలే ఉంది, ఆమో ఆ షాడో వాటికి భయం పడతారు హ్యూమన్ బీయింగ్స్ అన్నాక. సో మీరు యాజ్ అన్ యాక్ట్రెస్ ఈ మూవీలో మీరు లీడ్ అయ్యి ఉండి ఇంత సస్పెన్స్ఫుల్ క్యారెక్టర్స్ ఉన్న క్యారెక్టరైజేషన్ ఉన్న స్టోరీలో మీరు బాగా ఇన్వాల్వ్, జనరల్గా కూడా మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోతారు మీ క్యారెక్టర్స్లోనే అని విన్నాం. సో మీరు ఈ మూవీ చేస్తున్న టైంలో షూటింగ్ ఎట్ అ స్ట్రెచ్ 45 డేస్ అది వేరే కంట్రీలో చేశారు కదా, సో కొన్ని కొన్ని బరియల్ గ్రౌండ్స్లో అలాంటి వాటిల్లో కూడా మీరు మీకు తీశారు షార్ట్స్ అని విన్నాము. ఆ టైంలో మీరు పర్సనల్గా ఏమన్నా మీకు ఆ ఫీలింగ్ కానీ ఆ భయం కానీ, ఐ మీన్ హౌ ఆర్ యువర్ ఫీలింగ్స్ అట్ దట్ టైం? యాక్చువల్గా మేము చేసాము ఆ రియల్ లొకేషన్స్లో, యాక్చువల్ బరియల్ గ్రౌండ్ లొకేషన్కి వెళ్ళి చేసారాలోనే చేసాము. ఓకే, అది చేసినప్పుడు అంటే మాకు అప్పుడు అక్కడ జరిగే ఫన్నీ సీక్వెన్స్ వచ్చి మేము షూట్ చేయడానికి వెళ్ళాము, అంటే సప్తగిరి అలాంగ్ విత్ ఒక కామెడీ సీక్వెన్స్ చేయడం కోసమని. అది మామూలుగా నడుచుకుంటూ మేము నో కామన్గా కొంచెం నీట్గా అలా ఉంటుంది కదా అక్కడ నో అవును అక్కడ. సో మేము మామూలుగా పార్క్లో నడిచినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే కామెడీగా అశోక్ అన్నది, ఏ ఇక్కడ నుంచి ఉన్నారేంటి ఇదేదో వాళ్ళ కాలు చెయ్యినమ్మా అక్కడ నుంచి అమ్మా అది అప్పుడే మాకు తెలుసు మేము నుంచున్నది ఆ ప్లేస్. ఓ, మీరు అప్పటి వరకు నుంచుంది బరియల్ గ్రౌండ్ అని మీరు అనుకోవట్లేదా? అది అది కూడా దట్టు అది సమాధుల మీద నిల్చున్నామని మాకు తెలియదు. అయ్యో, నుంచున్న తర్వాత మా అక్కడ అక్కడ కాలు తీయమ్మా చైన్ పోస్తుంది వాళ్ళకి అని అలా ఫన్నీగా మాట్లాడేసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత నాకైతే భయం, కామన్గా ఇంట్లో అంటారు కదా తొక్కి రాకూడదు. అవును అవును అంటారు. సో నాకు అప్పుడు అయితే భయం వేసి ఇంటికి వచ్చాం. ఐ మీన్ యూనో వి కేమ్ టు యూనో హోటల్ ప్లేసెస్. ఓకే, వచ్చిన తర్వాత అక్కడ అంటే బీచ్ సైడ్ షూట్ చేయడం కోసమని కొంచెం ఇంటీరియర్స్కి వెళ్ళాం. అక్కడ హౌసెస్ అన్ని కొంచెం గ్లాస్ రూఫ్స్ అలా ఉండేవి. ఓకే, సో అక్కడ పడుకున్న తర్వాత నాకు ఆల్మోస్ట్ లైక్ అది ఓపెన్ చేసి ఎవరో పైనుంచి వస్తున్నట్టు ఒక షాడో వస్తున్నట్టు నేను ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటాను. నిజంగా అది పైన టాప్ ఓపెన్ చేసి ఎవరో వస్తున్నట్టు నేను ఆల్మోస్ట్ అంతకీ భయం వేసి లైట్లన్నీ వేసుకుని చాలా సేఫ్గా పడుకునేదాన్ని. అయినా సరే మీకే అలా అనిపించింది అంటే ఇంక సప్తగిరి వాళ్ళందరూ కూడా అదే ఎంతో కొంత భయం కలిగి ఉంటుంది. ఇమాజినేషన్ అనే అనుకోవచ్చు బట్ సమ్వేర్ చాలా భయపడతాం కదా. నేనైతే ఆల్మోస్ట్ లైక్ నాకు షివర్ వచ్చింది. షివరింగ్ వచ్చిందా? అంటే సైకలాజికల్ ఫియర్. సో ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆడియన్స్కి కూడా ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ఉండేలాగే ఉంది మీరు చెప్తున్న దాన్ని బట్టి. మీకే అంత భయం వేసింది అని అంటే, అంటే ఇట్ లుక్స్ కామెడీ థ్రిల్ కైండ్ ఆఫ్ సస్పెన్స్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ ఇట్ సౌండ్స్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ మధ్యన డిఫరెంట్గా యునో వచ్చేలాగా నాకు బాగా అనిపిస్తుంది. సో మీ ఫేస్ అది అంతా కూడా మీ మేకప్ ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్ లుక్ కూడా. పోస్టర్స్ ఈ ట్రైలర్ నేను ట్రైలర్ చూసాను, సో ఐఎమ్ షూర్ పబ్లిక్ ఆల్సో విల్ ఫీల్ ఒక డిఫరెంట్ అంజలికి అనిపించింది. మీరు చాలా ఒక పక్క యూత్ఫుల్గా ఉన్నారు, ఓ పక్క కళ్ళు చూస్తే భయం వేస్తుంది. అండ్ యువర్ లుక్ ఈజ్ డిఫరెంట్, యువర్ మేకప్ ఈజ్ డిఫరెంట్, యువర్ హెయిర్ ఎవ్రీథింగ్స్ లుకింగ్ ఆసమ్. వాట్ లైక్ హూ వాట్ ఆర్ ద టెక్నికల్ ఇవి దట్ యూ యూస్ యువర్ లైక్ ఇక్కడ వాళ్ళని వాడారా అక్కడ వాళ్ళని వాడారా? యాక్చువల్గా రెగ్యులర్ లుక్ ఉండకూడదు అనేదే ఫస్ట్ మేము స్క్రిప్ట్ ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ కాదు అక్కడ షూట్ చేద్దాము, యుఎస్లో ఫస్ట్ పోర్షన్స్ అక్కడ షూట్ చేసుకుని వద్దాము అని ఫిక్స్ అయిన తర్వాత అశోక్ నేను అనుకున్నది లుక్ కంప్లీట్గా మారుద్దాము, రెగ్యులర్ లుక్ వద్దు. ఓకే, లుక్లో మనం
వెళ్దాము అని. సో లుక్ ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనలైజ్ చేసుకోవడం కోసమని వి హైర్డ్ ఆద్రే అని అక్కడ రికీ మార్టిన్ వాళ్ళందరికీ పర్సనల్ హాలీవుడ్ ఓకే. సో వాళ్ళు ఫిక్స్ చేసిన లుక్ అది, యూనో హెయిర్ కంప్లీట్గా హెయిర్ అండ్ మేకోవర్ మొత్తం మార్చేసి వెరీ యూనో థిన్ లేయర్ ఆఫ్ మేకప్ ఉంటుంది స్కిన్ మీద అండ్ యూనో కంప్లీట్లీ డిఫరెంట్ ఐ కలర్ అండ్ అవును ఐ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది దాంట్లో అండ్ వెరీ మైల్డ్ మేకప్ యూనో విత్ లాడ్ ఆఫ్ యూనో హెయిర్ డిఫరెంట్ లుక్ అదంతా ఫిక్స్ చేయడం కోసమని అక్కడ నుంచి మేము మేకప్ ఆర్టిస్ట్ని హైర్ చేసాం. ఓకే, సో అందుకనే మీకు అంత డిఫరెంట్గా కనిపిస్తుంది. డిఫరెంట్, వెరీ నైస్, బట్ యునో సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ సీన్ బిఫోర్. Yes, definitely. Even like the camera, technical values of this film, రెగ్యులర్ ఫిలిమ్స్ అంటే అన్ని ఫిలిమ్స్లో ఒక్కొక్క వేరియేషన్ ఉండి వాళ్ళ టెక్నికల్ ఎక్సలెన్స్ ఉంటుంది. దీనిలో స్పెసిఫిక్గా నేను ట్రైలర్లో చూసింది అండ్ ఆల్ దట్ ద టెక్నికల్ క్వాలిటీస్ ఆర్ హై. సో వుడ్ యూ లైక్ టు సే లైక్ హూ డిడ్ ద కెమెరా, ద సినిమాటోగ్రఫీ, ద టెక్నికల్ వాల్యూస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ గురించి? యాజ్ ఐ సెడ్, మేకప్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, ఈవెన్ టెక్నికల్గా మొత్తం డిపార్ట్మెంట్ అంతా అక్కడ నుంచే వర్క్ చేశారు. ఓ, దే వర్ ఆల్సో ఫ్రమ్ హాలీవుడ్? ఓకే. ఒక లీడ్ యాక్టర్స్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోంచి అశోక్ అండ్ నో టూ ఆఫ్ ద అదర్ అసిస్టెంట్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ హాలీవుడ్ నుంచి వర్క్ చేశారు. ఓకే. నో కెమెరామెన్ వచ్చి జేమ్స్ అని అక్కడ హాలీవుడ్ కెమెరామెన్. ఓకే. అండ్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హాలీవుడ్ అండ్ యూనో టెక్నికల్గా మొత్తం కెమెరా డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ నుంచే వర్క్ చేశారు. సో అందుకనే మీకు ఆ కలర్స్ చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి. మామూలుగా అయితే అక్కడ తీసేటప్పుడు కొంచెం డార్క్గాను లేకపోతే ఇదిగా పడతాయి, ఇక్కడ వచ్చినంత బాగా ఎక్సెప్ట్ ఫర్ సాంగ్స్ రావంటారు, కానీ దీనిలో అన్నిటిలోని బాగా వచ్చింది ఈక్వల్. అండ్ వాళ్ళు కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా వాడారు. నో నాట్ నో నాట్ టూ మచ్ లైటింగ్ ఆర్ సంథింగ్. సో వాళ్ళు ఆ ఎక్స్టీరియర్స్లో ఆ రోజున్న వెదర్ దానికి తగ్గ లైటింగ్ దానికి తగ్గట్టుగానే లెన్స్ దానికి తగ్గట్టుగా అలా టెక్నికల్గా చాలా చాలా వర్క్ చేశారు మూవీకి. సో మీకు హాలీవుడ్ పిక్చరైజేషన్ అలాంటి ఒక ఫీల్ మీకు వస్తుందంటే డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ద టెక్నికల్. ఓకే. సో మీ ప్రొడ్యూసర్స్ ఈ మూవీకి గురించి షేర్ చేస్తారా? శ్రీధర్ గారు అండ్ రెహమాన్ గారు. అండ్ యుఎస్లో ఫస్ట్ 45-50 days స్కెడ్యూల్ అంటేనే అర్థమవుతుంది వాళ్ళంతా యూనో దే ఆర్ మోర్ ప్యాషనెట్ యూనో టువర్డ్స్ చిత్రం కదా, బికాజ్ ఇది బాగా రావాలి ఎందుకంటే అంత మంచి కథ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అండ్ దానికి తగ్గట్టుగానే అంత అంత రుచిగా ఖర్చు పెట్టారు. అండ్ మోర్ ఓవర్ మీకు అది స్క్రీన్లో చూస్తే మీకు కనిపిస్తుంది. ఓకే. ఒక మంచి మంచి ప్రొడ్యూసర్స్ దొరకడం కూడా ఒక మంచి విషయమే ఇలాంటి మూవీ. అవును, ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు బి ఎస్పెషలీ ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అన్నాక ప్రొడ్యూసర్స్ అంత రిస్క్ యాజ్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ టేకింగ్ అ రిస్క్ యాజ్ వెల్ యాజ్ రెహమాన్ గారు, శ్రీధర్ గారు. యా, సో డూయింగ్ దట్ ఈస్ కమెండబుల్ బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొడ్యూసర్. అండ్ దీనిలోని ఒక వెరైటీ ఒకటి విన్నాము షాక్ అని, అది ఏంటో కొంచెం చెప్తారా మాకు? క్రాక్. అది యాక్చువల్లీ చేసి చూపించొచ్చు కూడా, మేమేమనుకున్నాం. లేదు, అందరూ సినిమాకే వచ్చి చూడాలంటారా? సినిమాలో చూడాలి దాని గురించి కొంచెం ఏమైనా చిన్న బయట చెప్పండి మాకు. అంటే అది కైండ్ ఆఫ్ యూనో బాయిష్ మేనరిజం లాంటిది, అది అలా చేయడం అంటే ఒక, కానీ మీరు గర్ల్ కదా, బాయిష్ మేనరిజం అదే చెప్తున్నాను కదా, చిత్రం కదా, ఇట్స్ అ కంప్లీట్ యునో ఎమోషన్స్, కోపం ఉంటుంది, టామ్ బాయ్ లుక్ ఉంటుంది అండ్ అన్ని అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సో అలా ఎమోట్ అవుతున్న ఒక విషయం అది, అది మూవీలో చాలా ఇంపార్టెంట్ కంటెంట్. అది ఆ వర్డ్ చెప్తున్నప్పుడు మీకు ఆడియన్స్కి రివీల్ అవుతుంది, చాలా అర్థమవుతుంది. సో మీరు మూవీలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు అది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అవుతుంది. సో మూవీలో ట్రావెల్ చేయాల్సిందే అది డెఫినెట్గా, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మోర్ దాన్ దట్, ఇట్స్ అన్ ఇంటర్మిషన్ బ్లాక్. ఓకే. సో అక్కడ మీకు ఏమేమి రివీల్ అవుతాయో దాన్ని బట్టి మీకు ఆ కిరాక్ అనే వర్డ్, కిచాక్ అనే వర్డ్, కిరాక్ కిచాక్ కిచాక్, ఓకే, అర్థమవుతుంది డెఫినెట్గా. ఓకే, సో దట్ వాజ్ రియలీ రియలీ నైస్, థ్యాంక్ యూ. ఇంకా ఏదన్నా డిఫరెంట్గా అని అంటే నాకు అనిపించింది డైలాగ్స్. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ డైలాగ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనరిజం ఉంటుంది, ఒక వే ఆఫ్ థ్రోయింగ్ ద డైలాగ్ ఉంటుంది.
మీకు ఇప్పుడు యునో వాట్ ఎవర్ హీరోయిన్స్ దట్ వీ సీ అండ్ ఆల్ దట్, మీరు వెరైటీగా దానిలోని మీరు ఇమిడిపోయి మీరు చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీత, సీతలో డైలాగ్స్ ఉన్నాయి, సో ఇట్ కైండ్ ఆఫ్ మెల్ట్స్ ఇన్ టు ది ఆడియన్స్, ఏ మన అమ్మాయి అలా మాట్లాడుతుంది అన్నట్టు వస్తుంది. సో దీనిలో అలాగా మీరు డైలాగ్ ఎలా మాడ్యులేట్ చేసుకున్నారు? ఎనీథింగ్ డిఫరెంట్ అబౌట్ ద డైలాగ్స్ దట్ యు హావ్ నాట్ డన్ ఇన్ ప్రీవియస్ ఫిలిమ్స్ బట్ యు హావ్ డన్ ఫర్ దిస్ ఫిలిం? డెఫినెట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ మూవీలో, బికాజ్ న్యాచురల్గా అంటే సీత క్యారెక్టర్లో న్యాచురల్ సాఫ్ట్ ఊరు వైపు ఉన్న ఎలా మాట్లాడగలరు అది అది ఎక్కువ పోర్ట్రేట్ చేస్తాం ఆ క్యారెక్టర్లో. బట్ చిత్రాంగద అనే క్యారెక్టర్ వచ్చి, అది నేను చెప్పాను కదా ఆల్రెడీ, చాలా నో టఫ్ క్యారెక్టరైజేషన్ అది. దాంట్లో మన మోడ్యులేషన్స్ తీసుకొచ్చి పెట్టడం కుదరదు, కానీ అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి మాట్లాడే సమ్ ప్లేసెస్ ఆ అమ్మాయి మాట్లాడే మోడ్యులేషన్ వచ్చి అది తీసుకురావడమే కొంచెం టఫ్గా ఉంటుంది. అండ్ దట్ వచ్చి వాయిస్ వేరియేషన్స్ అండ్ సమ్ డైలాగ్ డెలివరీస్ అని మనం అడాప్ట్ చేసుకోలేం. ఆ అమ్మాయి ఎలా చెప్తుందో అలాగే చెప్పాల్సి వస్తుంది కొన్ని కొన్ని డైలాగ్స్. దట్ వెరీ లెంగ్దీ, అవి అన్ని డైలాగ్స్ డైలాగ్ పోర్షన్స్ వచ్చి మూవీలో చాలా చాలా కథ చెప్తాయి. ఓ, కథని నెరేట్ చేస్తూ ఉంటాయా లేకపోతే కథ నెరేట్ అవుతుందా? మీరు డైలాగ్స్ లోనే మీకు ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్ లో కథ తెలుస్తుంది, కథ ఓపెన్ రివీల్ అవుతుంది. సో అలాంటి ఇంపార్టెంట్ డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా కష్టం కదా అలా రివీల్ చేస్తూ. సో అలాంటి ప్లేస్మెంట్స్ లో మనం ఎక్కువ మనం దాన్ని మార్చలేం. అది అది అలా చెప్తేనే ఆ క్యారెక్టర్ చెప్పినట్టు ఉంటుంది. సో అలాంటి టఫ్ డైలాగ్స్ చాలా. సో ఇంకా మీరు కంప్లీట్గా దానిలో ఇదైపోయి యు హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్, ఎందుకంటే అది మార్చడానికి కానీ మీ ఓన్ వేలో చెప్పడానికి కానీ అవ్వదు కాబట్టి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, అది వింటుంటేనే సినిమా చూడాలి అని అనిపిస్తోంది నాకైతే. సో ఈరోజు మీరు మాతో చాలా షేర్ చేసుకున్నారు, దీని మూలాన్ని ఖచ్చితంగా వెళ్ళి సీడీ కొనుక్కోవాలి, పాటలు వినాలి, టికెట్ కొనుక్కోవాలి, సినిమా చూడాలి. సో డెఫినెట్లీ ఐ విష్ యూ అండ్ యువర్ టీమ్. ఓ, బిఫోర్ వి ఎండ్, వుడ్ యూ లైక్ టు సే అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ అశోక్? డెఫినెట్లీ అశోక్, బికాస్ యూ మెన్షన్డ్ ఎర్లియర్ అశోక్ గురించి మాట్లాడాలి, బికాస్ హీఈస్ ద రీజన్. బికాస్ నౌ డేస్ విమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అనేది, విమెన్ ఎంపవర్మెంట్ ఉన్న ఈ రోజుల్లో తీసుకునే వాళ్ళు అరుదు, దాన్ని మౌల్డ్ చేసి చేసేవాళ్ళు కూడా అరుదు. సో అట్లా చేసినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి మీరు ఇందాక అన్నారు నాతో. సో వాట్ వుడ్ యూ లైక్ టు సే? డెఫినెట్లీ అశోక్ నాకు ఫస్ట్ స్క్రిప్ట్ నారేట్ చేసినప్పుడు స్క్రిప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ సంథింగ్ డిఫరెంట్. నువ్వు రెగ్యులర్గా ఇంటర్వ్యూస్లో చెప్పేది కాకుండా సంథింగ్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ మూవీలో ఆ నాట్ అనేది. సో నేను అనుకున్న ఎలా తీస్తారు ఇది, బికాజ్ స్క్రీన్ ప్లే అని వచ్చినప్పుడు మనం చెప్పినంత ఈజీ కాదు. నో, సమ్ ప్లేసెస్ వాళ్ళు అనుకున్న విజువల్స్ని తీసుకురాలేరు, సమ్ ప్లేసెస్ వాళ్ళు అనుకున్న విజువల్స్ వచ్చినా కూడా అది డమ్ చేయలేరు స్క్రీన్ ప్లేలో. సో ఎక్కడొక చోట మిస్ అయిపోతూ ఉంటుంది. బట్ అశోక్ ఈజ్ హైలీ టాలెంటెడ్ బికాజ్ స్క్రీన్ ప్లే దగ్గర నుండి అండ్ ఫైనల్ అవుట్పుట్ చూస్తే ఇట్స్ అ కంప్లీట్లీ యూనో అశోక్ చేసిన యూనో మూవీ మేకింగ్ అనేది సంథింగ్ వి షుడ్ అప్రిషియేట్. బికాజ్ ఐ థింక్ ఇట్స్ యూనిక్ డెఫినెట్లీ, బికాజ్ యునో ఒక 2.5 hours ఆడియన్స్ని కూర్చుని థ్రిల్ చేయగలగడం అనేదే ఇట్స్ యునో వెరీ టాలెంటెడ్ థింగ్. అశోక్ ఈజ్ యునో కైండ్ ఆఫ్ ఆల్రౌండర్, డైలాగ్స్ అండ్ ఒక సాంగ్ లిరిక్స్ రాశారు. లిరిక్స్ రాశారు, నువ్వే నువ్వే అని అట సాంగ్కి ఆల్మోస్ట్ యూనో హీ హెల్ప్ విత్ లిరిక్స్ అండ్ తెలుగు లిరిక్స్ మొత్తం ఆయనే అడాప్ట్ చేశారు. ఓకే. అండ్ స్క్రీన్ ప్లే, స్టోరీ, స్టోరీ డైరెక్షన్, మోర్ దాన్ ఎనీథింగ్ మల్టీ టాలెంటెడ్, ఇన్ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ అండ్ వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ రియల్లీ. డెఫినెట్లీ డెఫినెట్లీ హీ విల్ కమెండబుల్. యా, హీ విల్ గెట్ ద మనీ బ్యాక్, యు నో, వాట్ ఎవర్ ప్రొడ్యూసర్స్ పుట్ ఇన్ ఇట్ డెఫినెట్లీ దట్ యు నో ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ విల్ కమ్ బ్యాక్ టు ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ మీ ఎంటైర్ టీమ్ మీద పెట్టిన నమ్మకం అయితే డెఫినెట్గా సినిమా బాగా బాగా పెద్ద హిట్ అవ్వాలని. ఇట్ షుడ్ బి అ బ్లాక్ బస్టర్ అండ్ ఇట్ షుడ్ సెట్ అ న్యూ ట్రెండ్ ఇన్ తెలుగు ఫిలిమ్స్, ఎస్పెషలీ ఫర్ హీరోయిన్ సెంట్రిక్ ఫిలిమ్స్ వేర్ ఇన్ ద హీరోయిన్ ఇస్ బికమ్స్ ద క్యారెక్టర్ అండ్ ద హీరో. సో యునో ఐ విష్ యూ అండ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. నేను తప్పకుండా టికెట్ కొనుక్కుని సినిమా చూస్తాను. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.